ప్రఖ్యాత రాడిసన్ బ్లూ హోటల్ యజమాని అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన నివాసంలో ఉరువేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపడుతున్నారు. ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో దేశ రాజధానిలో కలకలం రేగింది. మృతుడి పేరు అమిత్ జైన్. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రూసియన్ పరిధిలోని గజియాబాద్ లోని గల రాడిసన్ బ్లూ హోటల్ యజమాని. గజియాబాద్ కౌసంబి ప్రాంతంలో ఉంటుంది హోటల్. ఢిల్లీ తూర్పు ప్రాంతంలో ఉన్న కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ లో నివాసం ఉంటున్నారు. తన నివాసాన్ని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ నుంచి నోయిడాకు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. నోయిడాలోని ఫ్లాట్ ను కూడా అద్దెకి తీసుకున్నారు. త్వరలోనే అక్కడికి షిఫ్ట్ కావాల్సి ఉంది. ఈ పరిస్థితిలో తన ఢిల్లీ నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. దీన్ని మొదట ఆయన కార్ డ్రైవర్ గుర్తించారు. వెంటనే మాండవెల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అమిత్ జైన్ ను పత్పర్ గంజ్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్ నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా తొలుత కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఆయన నోయిడాలోని కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంట్లోనే ఉన్నారని, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన సోదరుడు కరణ్ ను కలిశారని, తన కారులోనే ఆయనను ఇంటి వద్ద దింపారని, రోజంతా కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారని చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోని దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలం నుంచి సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెప్పారు. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.